దీంతో పాటు బాగా పెద్ద ఎత్తున కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని దూషించడంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రచారంలో ముందున్నారు. ఆ విషయం ప్రజలందరూ కూడా తెలుసు. చాలా పర్సనల్ గా వ్యక్తిగతంగా కూడా ఆరోపణలు చేసినారు. చేసినటువంటి ఆరోపణలో మహేందర్ రెడ్డి గారని మాజీ డీజీపీ గారు ఉన్నారు. ఆయనను పట్టుకుని ఇప్పుడున్నటువంటి రాష్ట ముఖ్యమంత్రి వర్యులు భయంకరమైనటువంటి పద్దతిలో ఒక ఆడపిల్లగా నేను ఉచ్చరించడానికి వీల్లేనటువంటి మాటలు కూడా ఆనాడు మహేందర్ రెడ్డి గారిని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మరి అటువంటి వ్యక్తిని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తిని, బీఆర్ఎస్ తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలలో పాత్ర ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇవాళ టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మీరు చేయడం జరిగింది. ఆనాడేమన్నారు, కేసీఆర్ గారు ఎవరన్నా రిటైర్డ్ అధికారులను తీసుకొచ్చి దేనికన్నా సంస్థలు నడపడానికి పెడితే మరి ఉద్యోగాలు పోయిన వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నారని ఆనాడు క్రిటిసైజ్ చేశారు. ఇప్పుడు మీరు అదే చేస్తా ఉన్నారు. ఓకే, అక్కడ వరకు ఓకే అనుకుందాం. టీఎస్పీఎస్సీలో 6 మెంబర్స్ ఉంటే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన విమర్శ ఏంటంటే రిటైర్డ్ ఉద్యోగులను పెట్టుకున్నారన్నారు. చైర్మన్ తోనే దాన్ని తుంగలోకి దొక్కింది. చైర్మన్ కూడా రిటైర్డ్ ఎంప్లాయీ, ఆయనను పెట్టుకున్నారు. తర్వాత యారబాడి రామ్మోహన్ రావు గారు అనేటటువంటి మెంబర్ నేషన్ ఆయన అసలు తెలంగాణ ఆయన్నే కాదు. మరి తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో ఆంధ్ర వ్యక్తి నేసుకుంటే కరెక్ట్ గా ఉద్యోగాలు ఇవ్వగలుగుతాడా లేదా గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పాలి. అట్లనే మేము పొలిటికల్ గా ఎవరిని వేయము టీఎస్పీఎస్సీలో అని చెప్పారు. మరి 6వ నంబర్గా అమ్మాయి పాల్వాయి రజనీ కుమారి అనేటటువంటి అమ్మాయి ఉన్నది. ఆమె పొలిటికల్ వింగ్లో అనేక సంవత్సరాలు టీడీపీతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. మరి ఆమెకి ఇచ్చినారు ఇవాళ. మీరు చేసిన ప్రతి ఒక్క ఆరోపణ మరి మీరు సరిచేయాలి కదా. పోనీ మా ప్రభుత్వం మానాడు తప్పు చేసిందని మీరు అన్నారు. ఒక్క నిమిషానికి అది కరెక్ట్ అనుకుందాం అనుకుంటే మీరు సరిచేయాలి కదా. మీరు సరిచేయకుండా చైర్మన్ నుంచి మొదలు పెడితే మెంబర్ వరకు అన్ని ఉల్లంఘనలు మీరు చేసినారు. ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, నిన్నగాక మొన్న ఫ్రెష్గా డీజీపీ, మాజీ డీజీపీ, ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినాయి. ఏమని, 100 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు మహేందర్ రెడ్డి గారు అని అవినీతి ఆరోపణలు వచ్చినాయి. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను, తక్షణమే మహేందర్ రెడ్డి గారిని టీఎస్పీఎస్సీ చైర్మన్ గా తొలగించాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆయన మీద వేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇదే డిమాండ్తోని త్వరలో గవర్నర్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే టీఎస్పీఎస్సీని ఇంపీచ్ చేయాల్సి వస్తుంది, రద్దు చేయాల్సి వస్తుంది, తప్పితే వాళ్ళంతటి వాళ్ళు రిజిగ్నేషన్ చేసినా ఒప్పుకునే పరిస్థితి ఉండదు, జటిలమైనటువంటి ప్రక్రియ. నా బాధ ఏంటంటే టీఎస్పీఎస్సీ బాగాలేదు, మేమేదో నిరుద్యోగులకు అన్యాయం చేసినామని ప్రచారం చేసుకుని వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి మీరు మరి ఒక అవినీతి పరుడైనటువంటి వ్యక్తి అనే ఆరోపణలు వస్తున్నటువంటి వ్యక్తి చైర్మన్ గా, మా ప్రభుత్వంలో 5 సంవత్సరాలు డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తిని చైర్మన్ గా వేసుకుని, ఆంధ్రోళ్లను మెంబర్లు చేసుకుని, పొలిటీషియన్స్ ని మెంబర్లు వేసుకుని తెలంగాణ యువకులకు ఎట్లా న్యాయం చేస్తారు ఇవాళ మీరు చెప్పాలి. ఎందుకంటే మీరు డిసెంబర్ లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, కేవలం 60 మాత్రమే మీరు కొత్తగా నోటిఫై చేసిన ఉద్యోగాలు ఇస్తున్నారు, తప్పితే మిగతా అన్ని పాత ఇదివరకే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలనే మళ్ళా కొత్తగా నేను ఇస్తున్నానని ప్రకటించుకుంటున్నారు. నిన్న సింగరేణులు ఇచ్చిన 400 అంతే, అంగన్వాడీలను అప్గ్రేడ్ చేసిన మినీ అంగన్వాడీలను అంతే, స్టాఫ్ నర్సులను అంతే, రేపు రాబోయే 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు నోటిఫై చేసినాయి. సో మీరు చేయని పనులు మీరు చేసినట్టుగా క్రెడిట్ తీసుకోవడం ఆపేసి మీరు సక్రమంగా నిర్వహిస్తానని చెప్పి ప్రజలకు వాగ్దానంలో చేసి అధికారంలోకి ఏదైతే వచ్చారో దాన్ని సరిచేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తూ తప్పకుండా మహేందర్ రెడ్డి గారిని మనము మహేందర్ రెడ్డి గారి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. దీంతో పాటు ఇంకా విద్యుత్ సంస్థ అత్యంత కీలకమైనటువంటి సంస్థ, ఆ విద్యుత్ సంస్థలో కూడా మీరు మొత్తం ఆంధ్రలోనే నింపారు. 4 డైరెక్టర్లు ఉంటే 3 ఆంధ్రలు ఉన్నారు విద్యుత్ సంస్థలో. దాని పర్యవసానం ఏం జరుగుతుంది, ఇవాళ హైదరాబాద్లో, గచ్చిబౌలిలో, బంజారాహిల్స్లో 4-4 గంటలు కరెంట్ పోతుంది. ఏదైతే ఇండస్ట్రీస్ కోసం పార్కులు పెట్టినామో అందులో 3-4 గంటలు కరెంట్ పోతుంది. ఇక రైతులను అయితే పట్టించుకున్న నాదు లేదు, ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. మీరు మొత్తం ఆంధ్రలోను నేను 3 పేర్లు చదువుతా ఇవ్వాలి ఖచ్చితంగా. 4 ఎస్పీడీఎస్సీలో మీరు డైరెక్టర్లు పెట్టుకుంటే అందులో నందకుమార్ అంట ఆయన, నరసింహులు గారు అంట ఆయన, సుధా మాధురి అనేటటువంటి మేడము, వీళ్ళందరినీ కూడా మీరు డైరెక్టర్లు వేసుకున్నారు. వీళ్లను ఆంధ్రలోను డైరెక్టర్లు వేయడానికి 7 సీనియారిటీ ఉన్నటువంటి తెలంగాణ వాళ్లను పక్కన పెట్టి ధర్మాధికారి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుని మీరు ఆసరాగా చూపించి ఒక సాకుగా చూపించి ఇవాళ ఆంధ్రాలను తీసుకొచ్చి తెలంగాణ కరెంటు మలపోయే విషయంలో మీరు ఊసబెట్టారు. మరి కరెంట్ ఎట్లా వస్తుందండి, ఎట్లుంటది, తెలంగాణ ప్రయోజనాల మీద వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 1 నిమిషం అన్న కరెంటు పోయిందా?
ఇలా హైదరాబాద్ మహానగరంలో విశ్వనగరం చేద్దాం అనుకున్న దగ్గర 3-4 గంటలు కరెంటు పోతుందంటే దీని వెనుక ఆంధ్ర కుట్ర లేదా, మీలో ఉన్నటువంటి పచ్చరక్తం మీ చేత ఈ పని చేపిస్తలేదా అనేటటువంటి అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. సరే, ఇవి ప్రభుత్వ సంస్థలు. ఇక ఇంకా కామెడీ ఏంటంటే, ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారే అసలు అడ్వైజర్లే ఉండొద్దు అని కోర్టుకు పోయి కేసులు వేసిండ్రు. ఎవరు ఉండొద్దట అడ్వైజర్లు రాష్ట్రంలో, వాళ్ళు వేస్ట్, వాళ్ళేం అడ్వైజర్లు ఇస్తారని చెప్పారు. మరి ఇవాళ మీరు ప్రభుత్వంలోకి వచ్చినాక ఎంతమందిని అడ్వైజర్లుగా పెట్టుకున్నారండి? మీరు పొలిటికల్ రీహాబిలిటేషన్ కోసం పెట్టుకున్నటువంటి అంశాలు కాదా? సరే, పోని పొలిటీషియన్స్ని అడ్వైజర్లో పెట్టుకున్నారంటే నాయకులు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటారు కాబట్టి, ఇప్పుడు మషబీర్ అన్న ఉన్నాడు, ఇసువంతులను అడ్వైజర్లుగా పెట్టుకుంటే మంచిదే, డెఫినెట్గా. కానీ అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో ఆయన ఆంధ్ర ఆయననే అంటారు, మరి ఈయన ఎవరో నాకు తెలియదు, ప్రసన్న కుమార్ గారు, ఈయన అసలు ఎక్కడ కూడా ప్రభుత్వంలో పనిచేయలే, జీవిత పర్యంతం ఢిల్లీలో ఎవరో జడ్జి గారి దగ్గర పనిచేసిండట. మరి ఈయనని తీసుకొచ్చి లేని కొత్త పోస్టును క్రియేట్ చేసి ఇలా అసెంబ్లీలో ప్రసన్న కుమార్ అనేట ఆయనని అడ్వైజర్గా పెట్టుకున్నారు. మరి ఈయన ఏం అడ్వైజ్లు ఇస్తాడు, దేనికోసం అడ్వైజ్ ఇస్తాడు? లేని కొత్త పోస్ట్ ఎందుకు క్రియేట్ చేశారు మీరు? ప్రజాధనాన్ని ఎవరి కోసం వినియోగం చేస్తున్నారు మీరు? అంటే అక్కడ నుండి వచ్చేటటువంటి పచ్చ అంకుల్ డైరెక్షన్లో మరి ఇది నడుస్తున్నదా తెలంగాణ? ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తెలంగాణ అసెంబ్లీని, తెలంగాణ విద్యుత్ సంస్థల్ని అన్నింటినీ కబ్జా పెడదామనా? పెట్టడం ద్వారా నష్టం ఎవరికి జరుగుతుంది? ఇవాళ కరెంట్ ఆఫీస్లో 3 ఆంధ్రోళ్ళు ఉంటే మనం 3 గంటలు కరెంటు పోతుంది. రేపు అసెంబ్లీలో ఆంధ్ర అడ్వైజర్లు ఉంటే మరి ఏం జరుగుతుంది? దయచేసి తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఇక రేవంత్ రెడ్డి గారు ఇంకా దారుణం ఏంటంటే, వ్యక్తిగతంగా ఓటుకు నోటు కేసు ఆయనది ఏదైతే ఉందో దానిని వాదించినటువంటి లాయర్లు, ఒక మేడం పేరు దేవనా సేగల్, ఇంకో 2 ఆడపిల్లలు ఉన్నారు, అట్లనే తేరా రమాకాంత్ రెడ్డి గారు, అట్లనే ఇంకా ఆయన ప్రభుత్వంలోకి రాకముందు అప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టులను ఆపడానికి చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద దొంగ కేసులు వేసినటువంటి ఇంకొక వ్యక్తికి, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా సుప్రీంకోర్టులో ఇలా అడ్వకేట్ ఆన్ రికార్డు పెట్టారు. అంటే మొన్నటిదాకా రేవంత్ రెడ్డి గారు జేబులోకి వెళ్ళి జీతం ఇచ్చారు వీళ్లకు. ఇవాళ మన తెలంగాణ బిడ్డల రక్తం స్వేదం, మనం కట్టే ట్యాక్స్, మన తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుంచి ఆయన ఓటుకు నేటు కేసు వాదించిన మొత్తం టీంనంతటిని కూడా సుప్రీంకోర్టులో పోయి నింపుకున్నారు. మరి ఇదేం పద్ధతి, ఇదేం న్యాయం? ఎవరు లేరా ఇంకా కొత్త వాళ్ళు, న్యూట్రల్ ఉండేవాళ్ళు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం పనిచేసే వాళ్ళు ఎవరు లేరా? మీ ఓటుకు నేటు కేసుని మీ ప్రైవేట్ టీంని తీసుకుపోయి ఇలా సుప్రీంకోర్టులో పెడితే నిజంగా కాంగ్రెస్ పార్టీలు ఇంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు, ఒక్కరు కూడా ప్రశ్నించకపోవడం చాలా దారుణం. ఇది తెలంగాణ ప్రజల యొక్క డబ్బును, సొమ్మును దుర్వినియోగం చేయడం తప్పితే ఇంకొకటి కాదు అని చెప్పి మేము తెలియజేస్తూ, ఫైనల్గా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, రేవంత్ రెడ్డి గారు, మీరు చెప్పినటువంటి నీతి వాక్యాలను మీరు పాటిస్తే బాగుంటుంది. ఉద్యోగాల విషయంలో మీరు అడ్డంగా అబద్దాలు ఆడారు, ఉద్యోగాల విషయంలో కేసీఆర్ గారిని బద్నం చేసే ప్రయత్నం చేసిండ్రు, ఇప్పుడు మీరు వేసినటువంటి టీఎస్పీఎస్సీ నిజంగా మీకు చిత్తశుద్ది ఉంటే, నిజంగా మీకు అవినీతి మరక అంటొద్దని మీరు అనుకుంటే తక్షణమే మహేందర్ రెడ్డి గారిని తీసేసి ఎంక్వైరీ వేయండి, అవినీతి జరిగింది వాస్తవమా కాదా ప్రజలకు తెలియజేయండి. రెండవది, కేసీఆర్ గారు వేసినటువంటి ఉద్యోగాలు మేమిచ్చినట్టుగా చెప్పుకుంటా ఉన్నారు, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు ఇప్పటి వరకు ఇచ్చిన 60 ఉద్యోగాలే, ఇంకా కొత్తగా ఏం ఉద్యోగాలు ఇస్తారో, డిసెంబర్ వరకు ఏం ఉద్యోగాలు ఇస్తారో తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మూడవది, విద్యుత్ సంస్థలో నియామకం చేసినటువంటి ఆంధ్రోళ్లను తక్షణమే తీసి తెలంగాణ డైరెక్టర్స్ వేయాలని మూడో డిమాండ్ చేస్తా ఉన్నాం. నాలుగవది, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో మీ పర్సనల్ కేసులు, మీ అవినీతి కేసులు, మీ దొంగ కేసులు వాదించి ఆనాడు తెలంగాణ ప్రభుత్వం మీద దొంగ కేసులు వేసిన టీంని తీసేసి నిజంగా టాలెంట్ ఉన్నటువంటి వాళ్లను, నిజంగా తెలంగాణ ప్రభుత్వ ప్రయోజనాలు కాపాడే వాళ్లను పెట్టాలని డిమాండ్ చేస్తూ, మరి మీ యొక్క చిత్తశుద్ది నిరూపించుకోవాలి. మీరు ఇన్ని రోజులు చేసినటువంటి ఆరోపణలను దాన్నన్నింటినీ కూడా తప్పని నిరూపించే విధంగా ఉన్నటువంటి మీ వ్యవహారాన్ని సరిదిద్దుకోవాలని సూచన చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.